వనస్థలిపురంలోని శక్తినగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా కాసల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కాసల వెంకటరెడ్డి మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 8 సంవత్సరాల నుండి కాలనీకి ఎన్నికలు నిర్వహించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి అకౌంట్ సంబంధించిన విషయాలు తెలపాలని, కానీ ఇంతవరకు ఎలాంటి విషయాలు సభ్యులకు తెలియడం లేదని ఆయన ఆరోపించారు. ఇందులో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు. కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కాలనీ సమస్యలను అన్నీ తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనతో పాటు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కొత్త ప్రజాప్రతినిధి మాకు అధ్యక్షులు కావాలని అందరు కాలనీ మెజార్టీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా నామినేషన్లు చేసి అధ్యక్షులుగా వెంకటరెడ్డి గారిని ఒకటే ఏకైక వాళ్ళు మేము గెలవమనే ఒక ఆలోచన వాళ్ళకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేము గెలవలేము, మాకు మెజార్టీ లేదు, మేమని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ నామినేషన్ కూడా కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అక్కడ కూర్చుంటే కనీసం నామినేషన్లో ఎన్నికల ప్రక్రియలో కూడా పాల్గొలేని పరిస్థితి కొనసాగింది. కనీసం లెక్కలు లేకుండా ఈడ అపార్ట్మెంట్లు ఎన్నో కడతా ఉన్నారు కాలనీలో. అపార్ట్మెంట్లకు 1 లక్ష రూపాయలు లీగల్గా అన్లీగల్గా ఎన్నో డబ్బులు తీసుకొని లెక్కలు లేకుండా ప్రజలకు ఏది చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తారు. జనరల్ బాడీ మీటింగ్ అనేది నెలకు ఒకసారి పెట్టాలి, కనీసం 2 నెలలకు ఒకసారి పెట్టాలి. 6 నెలలకు కూడా సమావేశాలు పెట్టకుండా కాలయాపన చేస్తూ పరిపాలన చేస్తున్నానికి నిరసనగా కొత్త కార్యవర్గాన్ని అతి త్వరలో 17 తారీఖు నాడు శాసర్ల వెంకటరెడ్డి గారి సారథ్యంలో మా అందరి సహకారంతోనే జనరల్ బాడీ సమావేశం కూడా మేము ఏర్పాటు చేస్తాం. కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన వెమ్మట మాకు ఎమ్మటే ఛార్జింగ్ న్యాయబద్ధంగా అతను ఛార్జింగ్ ఇచ్చి రికార్డులు అన్నీ అప్పచెప్తే మా గౌరవంగా ఉంటుంది, కానీ లేకపోతే ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నారని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అవును, ఇప్పుడు మాకు సార్ మాకు నాకు 2 నల్లాలు ఉన్నాయి, 1 నల్ల నీళ్ళు రావు. ఇప్పుడు నీళ్ళ ఎంత పరిస్థితి ఉందంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు ఇంటి ముందర బోర్లు వేస్తాను, ఏ గోల లేదు. ఆయనకు అనుకూలంగా లేకుండా ఆయనకు వ్యతిరేకమని చెప్పిన మీద కంప్లైంట్ చేయటం, మున్సిపాలిటీ వాళ్ళు చేయటం, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చటం, అది చేసి ఇది చేయడం, ఇంత దుర్మార్గం ఎక్కడ ఏ కార్యం ప్రజెంట్ ఓరు చేయరు. అసలు ఆయన పీరియడ్ ఎప్పుడూ అయిపోయింది, 2 ఏళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది ఆయన 2011 సెలెక్ట్ అయినంటే, ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది. ఈ విధంగా చేస్తుంది సార్ అది జరుగుతున్న విషయం. లేదు, ఖాళీల ఎవరైనా ఖాళీ ఎలక్షన్లు పెట్టామని అడిగితే వాళ్ళ మీద అటాక్ చేసుకోవడం, లేనిపోని కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లు ఎరికేయటం, లేనిపోని ఇబ్బందులు పెట్టడం, అది జరిగినవని ఇది జరిగినవని అది చేస్తున్నామని ఇది చేస్తున్నామని. మీరు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఖాళీకి నల్ల కలెక్షన్ ఇప్పిస్తానని చెప్పి అతను ఇప్పిస్తే, ఎమ్మెల్యే గారు ఇప్పిస్తే ఎవరు కట్టవలసిన అవసరం లేదంటే, ఎవరు కట్టకుండా మేము ఉంటే ఆ పైసలు కడితేనే నేను ఎలక్షన్ పెడతా, ఆ పైసలు కడితేనే ఎలక్షన్ పెడతా అని చెప్పి కట్టిందాక ఎంత పడితే కట్టినాక ఎలక్షన్ పెడతా, 3 వీక్స్లో ఎలక్షన్ పెడతా అని చెప్పి టైం పాస్ చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఆఖరికి కాలనీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి అసోసియేషన్ ఆఫీసు ముందే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే 150 మందితోటి మెజారిటీ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా పాంప్లెట్ ఇచ్చి ఆయన రోజు మీటింగ్ పెడితే అందరూ 165 మంది ఎలక్షన్ పెట్టాలని వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ సెల్ నెంబర్, వాళ్ళ పేర్లు అన్ని రాసి సంతకాలు పెట్టిన నోట్స్ బుక్ నా దగ్గర ఇప్పుడు ఉన్నది. కావాలంటే మీకు కూడా చేయిస్తా చూడండి. అలాంటి పద్ధతిగా ఇట్లా టైం పాస్ చేసుకుంటూ ఏళ్ళు గడుపుకుంటూ వస్తుంటే మేము లాస్ట్కు పాంప్లెట్ కొట్టించి కాలనీల 7వ తారీఖు నాడు 400 పాంప్లెట్ కొట్టించి కాలనీ ఇంటింటికి పాంప్లెట్ పంచి ఆ పాంప్లెట్ తర్వాత ఆ పాంప్లెట్లు ఏం పెట్టినామంటే 9వ తారీఖు నాడు నామినేషను, 10వ తారీఖు నాడు విత్డ్రాలు, 17వ తారీఖు నాడు ఎలక్షన్ అని చెప్పి మేము పాంప్లెట్ కొట్టించి దాన్ని ఖాళీలో ప్రతి ఒక్క కార్యకర్తకు ఇంటికి తీర్చేటట్టుగా పంపించి ఏర్పాటు చేసినాం. అయితే దాని మీద అతను మేము నామినేషన్ చేసినాడు, ఎవరు వాళ్ళు ఎవరు రాలేదు. మరి దానికి మేము బాధ్యులం కాదు, ఖాళీలో 20 మంది 30 మంది దానికి వచ్చారు నామినేషన్ వేస్తప్పుడు. నేను ఒక్కరిని వేసిన నామినేషను, ఇంకొక ఆయన వేసిన విత్డ్రా చేసుకుంటూ నేను ఏకగ్రీయంగా అయిపోయినా. ఏకగ్రీయంగా అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కమిటీ, ఎలక్షన్ కమిటీలో 5 సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఏం చేశారంటే నామినేషన్ ఎవరు వేరే వాళ్ళు ఎవరు వేయలేదు కాబట్టి, ఒక్కరిని వేసినావు కాబట్టి, ప్రెసిడెంట్కి సెలెక్ట్ అయినావు కాబట్టి ఏకగ్రీవ ఎన్నిక అని చెప్పి వాళ్ళు నాకు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద నేను నిన్న అందరి పత్రికలకు ఆశ్రయించిన ఏకగ్రీవ ప్రెసిడెంట్ అయినాయా అని చెప్పి పత్రికలకు ఇచ్చుకుని నేర్పించుకోండి. అది చట్టబద్ధంగా జరిగిన విషయం తప్ప
మేము ఏ పని చేసి ఇప్పటి వరకు చట్టబద్ధంగా చేసినాం కానీ అన్లీగల్గా చేయకుండా ఏ కూడా లీగల్గానే చేసినా కానీ అన్లీగల్ చేయలేదు. మరి ఏ ఎక్కడ కూడా చేయలేదు. కాలే అప్ టు డేట్ వరకు ఎప్పుడెప్పుడు ఏ డేట్న మేము ఏమేమి ఇచ్చినాం ఎక్కడెక్కడ ఏ కాలనీలు ఎవరెవరు పాంప్లెట్ ఇచ్చారు ఎవరు ఇంటి పైన ఎవరెవరు ఎలక్షన్ కావాలని అడిగిన వాళ్ళందరు సంతకాలు కూడా ఇవ్వరు. రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటే నా దగ్గర ఇప్పుడు రిజిస్టర్ ఉంది. ఎవరు వచ్చినా చేయించడానికి మేము రెడీ ఉన్నాం. దాంట్లో వెనక పోయే సమస్య లేదు. దాంట్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసే అంత దుర్మార్గులం కాదు. ఇటువంటి దుర్మార్గులను మాత్రం తగిన శిక్ష చేయాలని చెప్పి మీ ముందు నేను చెప్తున్నాను. కొత్త కమిటీని 17వ తారీఖు నాడు నేను ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినా కాబట్టి ఎలక్ట్ అయినా కాబట్టి మళ్ళీ 17వ తారీఖు నాడు పూర్తి మెజార్టీ తోటి మేము ఆ రోజు ఆదివారం నాడు 17వ తారీఖు నాడు కొత్త కమిటీని ఎన్నుకొని మీరు ఆ రోజు మీరు కూడా రావాలి. మీరు మీ సంక్షేమంలోనే జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే 17వ తారీఖు నాడు ఫుల్ మెజార్టీ తోటి మళ్ళీ కొత్త కమిటీ నేస్తున్నా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది 17వ తారీఖు.